हाय अंडी, वेलकम बैक टू माय चैनल। नीनु मी पावनी। ई रोज मनम चिकेन बटरफ्लाई स्नैक्स एला तैयार चेसुकोवालो तेलुसुकुंदाम। चिकेन तो चाला डिफरेंट गा क्रिस्पी गा ई स्नैक्स नी रेडी चेसुकोवच्चु। वीटिनी ईवनिंग टाइम लो स्नैक गा गानी लेदंटे एमैना कोत्तगा स्नैक्स चेसुकोनि तिनालन्नप्पुडु इला चिकेन बटरफ्लाई स्नैक्स ट्राई चेयंडि, चाला बागुंटायि। चूडडानिकि कोत्तगा उंडडमे काकुंडा क्रिस्पी गा टेस्टी गा उंडि चाला बागुंटायि। మరి ఆలస్యం చేయకుండా చికెన్ బటర్ఫ్లై స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా 1/2 కిలో బోన్లెస్ చికెన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ కారం, మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. నెక్స్ట్ అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా చేతితో బాగా కలుపుకోవాలి. అలాగే మన ఛానల్లో చికెన్ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయని వారు లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ స్నాక్స్ మంచి కలర్లో కనిపించడానికి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకుంటే ఏం అవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 30 మినిట్స్ పాటు చికెన్ను నానబెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత వేరొక బౌల్ తీసుకొని 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటే 3 టీ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా స్పూన్తో కంటిన్యూస్గా అనుకుంటూ ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పెద్ద సైజు బంగాళాదుంపని ఇలా పీల్ తీసేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు చిప్స్ స్లైసర్ తీసుకొని బంగాళాదుంపని స్లైసెస్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, స్లైసెస్ని ఇలా పల్చగా రెడీ చేసుకోవాలి, అప్పుడే స్నాక్స్ క్రిస్పీగా వస్తాయి. ఇలా చిప్స్ స్లైసర్ లేకుంటే కనుక నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. బంగాళాదుంపని మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి ఒక దానిని తీసుకొని ముందుగానే రెడీ చేసుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా డిప్ చేసుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చికెన్లోంచి ఒక చికెన్ పీస్ని తీసుకొని స్లైస్ మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బంగాళాదుంప స్లైస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని టూత్ పిక్ తీసుకొని ఇలా మధ్యలో పొడుచుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న దీనిని పక్కన ప్లేట్లోకి పెట్టుకుందాం. నెక్స్ట్ మిగతా స్లైసెస్ను కూడా ఇలానే రెడీ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వీటిని వేసుకోకండి. గంటతో మధ్య మధ్యలో ఇలా అనుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి దాదాపు 7 to 8 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇవి ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. చూడండి, మంచి కలర్లో ఉండి క్రిస్పీగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి వేసుకుందాం. నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, క్రిస్పీ అండ్ టేస్టీ అయిన చికెన్ బటర్ఫ్లై స్నాక్స్ రెడీ. చూడండి, చికెను బంగాళాదుంప స్లైసెస్తో చాలా డిఫరెంట్గా చికెన్ బటర్ఫ్లై స్నాక్స్ని రెడీ చేసుకున్నాం కదా. ఇవి తినడానికి క్రిస్పీగా ఉండి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి. మీరు కూడా ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా చికెన్ బటర్ఫ్లై స్నాక్స్ ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం పవీస్ వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.